Hello viewers, welcome to Achievers Academy. In this video, we shall mainly discuss the current affairs of February, and this video would be the part 2, right? So already part 1 February current affairs video anedi manam upload cheyadam jarigindi, and this will be the part 2 of February, right? So February part 2 current affairs lo bhaganga jarigina mukhyamaina samaveshalu vaarthalo nilchina vyaktulu ade vidhanga itara mukhyamaina samacharanni mana exam point of view lo bhaganga telusukodam jarugutundi. Clear? So first topic ok sari chuddamu. So manandarki telisinde February month lo India's most popular singer, ade vidhanga Indian Nightingale ani kuda antamu, right? So Nightingale of India ani kuda antamu. So manaku andarki telusu Lata Mangeshkar garu maraninchadam jarigindi. Clear? So at the age of 92, so 92 samvatsarala vayasulo Lata Mangeshkar garu maraninchadam jarigindi. So aavida maranaaniki saanubhutiga Rajya Sabha session ni kuda adjourn cheyadam jarigindi annamata. Clear? So okasari ganaka chusukunte Lata Mangeshkar also served as the member of Rajya Sabha from 1999 to 2005. So 1999 nundi 2005 samvatsaram varaku Rajya Sabha member ga kuda Lata Mangeshkar garu pani cheyadam jarigindi annamata. So moodu jatiya awardulanu gelchukunnaru tana singing talent tho. అదే విధంగా 1987లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది ఎవరికి లతా మంగేష్కర్ గారికి రైట్ అదేవిధంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇన్ ద ఇయర్ 2001 సో 2001వ సంవత్సరంలో లతా మంగేష్కర్ గారికి భారతరత్న పురస్కారం కూడా ప్రదానం చేయడం జరిగింది ఓకే సో ఇన్ ద ఇయర్ 2001 లతా మంగేష్కర్ వాజ్ ఆల్సో ప్రజెంటెడ్ విత్ ద ప్రెస్టీజియస్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కూడా 2001వ సంవత్సరంలో ప్రభుత్వం లతా మంగేష్కర్ గారికి అందజేయడం జరిగింది అన్నమాట రైట్ సో ఒకసారి కనుక చూసుకుంటే సో 2001లో భారతరత్న అందజేయడం జరిగింది అండ్ షీ ఈజ్ ద ఓన్లీ సెకండ్ ఫీమేల్ సింగర్ ఆఫ్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత లతా మంగేష్కర్ గారే రెండవ ఫీమేల్ సింగర్ భారతరత్నని రిసీవ్ చేసుకున్నవారు సో హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ సింగర్ టు రిసీవ్ భారతరత్న అంటే దట్ వుడ్ బి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత భారతరత్న పథకాన్ని లేదా భారతరత్న అవార్డుని అందుకున్న ఫీమేల్ సింగర్ ఎవరు అంటే లతా మంగేష్కర్ అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్ ఇక 2007వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్ సో లీజియన్ ఆఫ్ ది హానర్ అంటారు సింపుల్గా సో ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం షారుఖ్ ఖాన్కి కూడా లభించింది సో ఈ అవార్డుకి కూడా ఈవిడ ఎంపిక అవ్వడం జరిగింది 2007లో రైట్ ఇక లతా మంగేష్కర్ విషయానికి వస్తే లతా మంగేష్కర్ 1929లో జన్మించారు ఈ పాయింట్ని కూడా మనం తెలుసుకోవాలి రైట్ సో ఇండియా హెస్ లాస్ట్ ఎ గ్రేట్ సింగర్ అండ్ నెక్స్ట్ మనం ఇంకో పాయింట్ని తెలుసుకుందాము దట్ ఈస్ ఆపరేషన్ ఆహట్ సో ఈ ఆపరేషన్ ఆహట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దీన్నే మనం సింపుల్గా ఆర్పిఎఫ్ అంటాం కదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్లో భాగంగా ఉంటుంది అండ్ రైల్వే యొక్క ఆస్తులను పరిరక్షించడం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ముఖ్య బాధ్యత ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్పిఎఫ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ రైట్ అండ్ రీసెంట్లీ ఆపరేషన్ ఆహట్ వాజ్ స్టార్టెడ్ బై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైట్ మరి ఈ ఆపరేషన్ ఆహట్ దేనికి సంబంధించింది అంటే ముఖ్యంగా ఇట్ ఈజ్ అన్ ఆపరేషన్ టు కర్బ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఓకే సో మానవ అక్రమ రవాణా అంటాము తెలుగులో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి మానవ అక్రమ రవాణా సో ఈ మానవుల అక్రమ రవాణాను తగ్గించడం కోసం నిషేధించడం కోసం నిరోధించడం కోసం ఆర్పిఎఫ్ ఆపరేషన్ ఆహట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నమాట సో ట్రైన్లలో ఈ మానవులను అపహరిస్తూ వాళ్ళను వేరే దేశాలకు కానివ్వండి లేదా వాళ్ళని చంపేసి వాళ్ళ యొక్క ఆర్గన్స్ ద్వారా వాళ్ళ యొక్క అవయవాలను అమ్మడం ద్వారా సో ఇదే మానవ అక్రమ రవాణా అంటామన్నమాట రైట్ సో దీన్ని నిషేధించడం కోసం నిరోధించడం కోసం ఆర్పిఎఫ్ ప్రారంభించిన ఆపరేషన్నే మనం ఆపరేషన్ ఆహట్ అని అంటున్నాం రైట్ సో భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు 21,000 ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి 21,000 ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి అండ్ ఈ 21,000 ట్రైన్స్లో రెగ్యులర్ చెక్కింగ్ అదేవిధంగా ఇన్స్పెక్షన్ చేస్తూ
ఎవరైతే పిల్లలు అదే విధంగా మహిళల అక్రమ రవాణాకు పాల్పడతారో వాళ్ళను అరెస్ట్ చేయడమే ఈ ఆపరేషన్ ఆహట్ యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో ఆపరేషన్ ఆహట్ స్టార్టెడ్ బై ఆర్పిఎఫ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ముఖ్య ఉద్దేశం ఏంటి మానవ అక్రమ రవాణా ఎస్పెషల్గా మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం కోసం ప్రారంభించిన కార్యక్రమం క్లియర్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము దట్ ఈస్ కోవిన్ పోర్టల్ రైట్ సో కోవిన్ పోర్టల్ మనందరికీ తెలిసిందే సో ఈ కోవిడ్ పాండమిక్ విస్తరిస్తున్న కాలం నుండి కూడా అందరికీ వ్యాక్సిన్ అందించడం కోసం ఓకే సో భారతదేశంలో ఉన్న అందరికీ వ్యాక్సిన్ అందించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ సెపరేట్ పోర్టల్ కాల్డ్ యాజ్ కోవిన్ పోర్టల్ సో ఈ కోవిన్ పోర్టల్లో మన డీటెయిల్స్ని నమోదు చేసుకోవడం ద్వారా వ్యాక్సినేషన్ని మనం అందుకోవచ్చు అంతే కదా సో ఆ వ్యాక్సినేషన్ ఎక్కడెక్కడ అందిస్తున్నారు ఆ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి సో దాంట్లో ఆ హాస్పిటల్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు వ్యాక్సినేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేదంతా కూడా ఆటోమేటిక్గా ఈ కోవిన్ పోర్టల్లో పొందుపరచడం జరిగింది రైట్ సో ఇప్పుడు ఒక డిబేట్ స్టార్ట్ అయింది ఏంటి అంటే ఈ కోవిన్ పోర్టల్లో భాగంగా ఆధార్ నెంబర్ ఇవ్వాలా వద్దా ఓకే సో ఆధార్ నెంబర్ అంటే ఏంటి సో ఆధార్ నెంబర్ కనుక ఇస్తే మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉండిపోతాయి రైట్ సో మన బయోమెట్రిక్స్ నుండి మనకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ కోవిన్ పోర్టల్లో నమోదవబడుతుంది సో దీంతో కొందరు సుప్రీంకోర్టులో ఒక పిఐఎల్ని ఫైల్ చేయడం జరిగింది ఏమని అంటే కోవిన్ పోర్టల్లో ఆధార్ని ఆధార్ డీటెయిల్స్ని మ్యాండేటరీగా కంపల్సరీగా నమోదు చేయాలా వద్దా అని చెప్పేసి రైట్ సో దీని మీద సుప్రీంకోర్టు విచారించింది ముఖ్యంగా ఏ బెంచ్ లెడ్ బై డివై చంద్రచూడ్ గారి ధర్మాసనం తీర్పిచ్చిందన్నమాట ఓకే ఏమనిచ్చింది అంటే దట్ ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ ద కోవిన్ పోర్టల్ ఓకే సో కోవిన్ పోర్టల్లో వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ మ్యాండేటరీ కాదు అని రీసెంట్గా డివై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చిందన్నమాట రైట్ సో కోవిన్ పోర్టల్లో ఇకపై మనం వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు ఇటీవల తన తీర్పులో చెప్పింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత శాంతిశ్రీ పండిట్ రైట్ సో శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ సో ఈవిడ ఇటీవల వార్తల్లో నిలిచింది సో ఇక్కడ పిక్చర్ మనకు కనిపిస్తుంది కదా ఎందుకు ఈవిడ వార్తల్లో నిలిచింది అంటే షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంటుంది సో ఈ జేఎన్యూకి మొట్టమొదటిసారి ఒక మహిళ ఉపకులపతిగా అపాయింట్ అవ్వడం జరిగింది అండ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ వాస్ శాంతిశ్రీ పండిట్ సో ఈవిడను రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది అన్నమాట రైట్ సో ఈవిడ కన్నా ముందు ఎం జగదీష్ కుమార్ సో మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతన్ని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది అండ్ అంతకన్నా ముందు జేఎన్యూ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు సో ఇతను అక్కడికి యూజీసీకి వెళ్ళిపోయాడు కాబట్టి అతని స్థానంలో శాంతిశ్రీ పండిట్ని జేఎన్యూ వైస్ ఛాన్సలర్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగిందన్నమాట రైట్ సో న్యూఢిల్లీ ఇండియాలో ఈ జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంటుంది అండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ జేఎన్యూని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశపు మొట్టమొదటి ప్రధాని పేరు మీదుగా రైట్ సో హూ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆయన పేరు మీదుగానే న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ వై ఇట్ వాజ్ ఇన్ న్యూస్ బికాస్ ఫస్ట్ టైమ్ ఏ ఉమెన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ అండ్ వాట్ ఈజ్ అవర్స్ నేమ్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ రైట్ ఆ తర్వాత పరే శిక్షాలయ పేరుతో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అన్నమాట పరే శిక్షాలయ పేరుతో ఒక ప్రోగ్రామ్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పరే శిక్షాలయ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అన్నమాట ఓకే సో ఈ కోవిడ్ పాండమిక్ వల్ల అనేక మంది పిల్లలు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ నుండి చాలా దూరం అయిపోయారు రైట్ సో దాదాపు 2.5 ఇయర్స్ వాళ్ళు క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కి దూరం అయిపోయారు సో ఇప్పుడు వాళ్ళని సడన్గా తీసుకెళ్ళి క్లాసులో కూడా కూర్చోబెడితే ఆ ఎన్విరాన్మెంట్తో కోప్ అప్ కాలేరు
అవునా ఇందుకోసం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పరే శిక్షాలయ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పరే శిక్షాలయ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్ ఓకే సో నాలుగు గోడల మధ్యలో క్లాస్ రూమ్ లాగా కాకుండా ఓపెన్ ఎయిర్ అంటే బయట ఒక క్లాస్ రూమ్ లాగా రూపొందించి అక్కడ కూర్చోబెడతారు దీన్నే మనం పరే శిక్షాలయ అంటున్నాం అండ్ ఈ ప్రోగ్రామ్ని 1-7th క్లాస్ పిల్లలకు 1-7th క్లాస్ పిల్లలను ఓపెన్ ఎయిర్లో కూర్చోబెట్టి చదివిపించడమే ఈ పరే శిక్షాలయ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ ఆ తర్వాత ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ సో భారతదేశం మరియు మాల్దీవులకు సంబంధించిన రిలేషన్స్ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే సో ఇటీవల మాల్దీవ్స్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్ బిజినెస్ ట్రావెలర్స్ టు ద ఐలాండ్ నేషన్ ఓకే సో భారతదేశ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మాల్దీవులకు వెళ్ళాలి అంటే వాళ్ళకు వీసా ఫ్రీ ఎంట్రీని కలిగజేస్తూ మాల్దీవ్స్ ఇటీవల నిర్ణయం తీసుకుంది సో ఎగ్జామ్లో సింపుల్గా క్వశ్చన్ రావచ్చు విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ వీసా ఫ్రీ ఎంట్రీ టు ఇండియన్ బిజినెస్ మెన్ అంటే మాల్దీవ్స్ రైట్ సో 90 రోజుల వరకు ఈ ఫ్రీ వీసా ఓకే వీసా ఫ్రీ ఎంట్రీ లభించనుందన్నమాట రైట్ సో ఫిబ్రవరి 2022 నుండి ఈ వీసా ఫ్రీ ఎంట్రీ ప్రక్రియను మాల్దీవ్స్ కంట్రీ ప్రారంభించింది అండ్ ఎవరైతే ఇండియన్ బిజినెస్ మెన్ 90 రోజుల వరకు మాల్దీవ్స్లో బిజినెస్ పని మీద వెళ్తారో వాళ్లకు ఎలాంటి వీసా చూపించాల్సిన అవసరం లేదు ఓకే దీన్నే మనం వీసా ఫ్రీ ఎంట్రీ అని అంటాం ఓకే సో సపోజ్ నేను ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అనుకోండి మాల్దీవ్స్లో బిజినెస్ పని మీద వెళ్ళాలి అనుకున్నా అనుకోండి నాకు ఎలాంటి వీసా అవసరం లేదు 90 రోజుల వరకు ఇఫ్ ఇట్ క్రాసెస్ 90 డేస్ దెన్ యూ హ్యావ్ టు ఆప్టైన్ వీసా ఫ్రమ్ ద మాల్దీవ్స్ రైట్ సో క్వశ్చన్ రావచ్చు ఏమని విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ వీసా ఫ్రీ ఎంట్రీ అంటే దట్ వుడ్ బి మాల్దీవ్స్ గుర్తుపెట్టుకోవాలి రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ని కనుక మనం గమనిస్తే దట్ ఈస్ వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ 2021 రైట్ సో ఈ వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ అనే ఈ నివేదికను ఒపెక్ అనే సంస్థ ఏం సంస్థ ఒపెక్ అనే సంస్థ ప్రచురిస్తుందన్నమాట ఓకే ఒపెక్ అనే సంస్థ సో ఈ ఒపెక్ అంటే ఏంటి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ సో పెట్రోలియంను ఎగుమతి చేసే దేశాల యొక్క కూటమే ఈ ఒపెక్ సో ఈ ఒపెక్ అనే సంస్థ ప్రతి సంవత్సరం వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ పేరుతో ఒక నివేదికను విడుదల చేస్తుందన్నమాట ఓకే సో ఈ ఈ నివేదిక ద్వారా ఒపెక్ ఏం చెప్పదలుచుకుంది అంటే ఆయిల్ డిమాండ్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ అరౌండ్ 11 మిలియన్ బ్యారల్స్ పర్ డే బై 2045 ఓకే 2045 సంవత్సరం కల్లా భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ ఆయిల్ డిమాండ్ ఏ విధంగా ఉండబోతుందంట అంటే ఒక రోజుకు 11 మిలియన్ బ్యారల్ల ఆయిల్ వాడకం ఇండియాలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట రైట్ ఆ తర్వాత ప్రస్తుతం ఇండియాలో ఎంత ఆయిల్ని వాడుతున్నామో ఒక రోజుకి అంటే 4.9 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ని పర్ డే వాడుతున్నాము 2021-2022లో 2045లో మన ఆయిల్ అవసరం ఎంత ఉంటుంది అంటే 11 మిలియన్ బ్యారల్ ఆయిల్ అవసరం ఉంటుంది ఇండియాకి ఒక రోజుకు అని వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ చెప్తుంది రైట్ ఇక ఈ ఒపెక్ అనే కూటమి ఏదైతే ఉందో ఇది ఇందులో 13 దేశాలు ఉంటాయన్నమాట ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ 13 కంట్రీస్ 13 దేశాల కూటమి సో ఈ 13 దేశాల కూటమిని 14th September 1960 బాగ్దాద్లో ఏర్పాటు చేశారు 14th సెప్టెంబర్న బాగ్దాద్లో ఏర్పాటు చేశారు సో మొదటగా ఈ కూటమిని ఏర్పాటు చేసినవి 5 దేశాలు రైట్ సో ఇరాన్ ఇరాక్ కువైట్ సౌదీ అరేబియా మరియు వెనెజువేలా సో ఈ 5 దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి అండ్ ప్రస్తుతం ఇందులో 13 దేశాలు ఉన్నాయన్నమాట 13 దేశాలు ఉన్నాయి 1965 నుండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని ఎక్కడికి మార్చారు వియన్నాకి మార్చారు సో ఇప్పుడు ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే వియన్నాలో ఉంది ఎక్కడుంది వియన్నా సో వియన్నా అనేది ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని క్లియర్ ఆ తర్వాత ఐడియా డేటాబేస్ సో ఈ ఐడియా డేటాబేస్ అంటే సో మన మొబైల్ ఐడియా అది కాదు సో ఐడియా డేటాబేస్ అంటే ఏంటి అని అంటే ఇండియా
digital ecosystem of agriculture. India digital ecosystem of agriculture. So ee idea database ante em ledhu, simple ga vyavasayaniki sambandhinchina sevalu evaithe unnayo vaatannitini oka daggara cherchadam kosam roopondinchina database ne manam idea database anantam, right? So Ministry of Agriculture and Farmers Welfare has commenced the work for creating various agricultural services built around a core layer of farmers database, right? So mukhyanga raitula data edaithe undo deshavyaptanga unna raitula data ni base cheskoni vallaku elanti vyavasaya sevalanu andinchali అని చెప్పేసి ఈ వ్యవసాయ సేవలకు సంబంధించిన ఒక పోర్టల్ని ఒక వెబ్ పోర్టల్ని తయారు చేయనున్నారు. అండ్ ఆ పోర్టల్ పేరే ఐడియా డేటాబేస్ అన్నమాట. సో ఐడియా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? దట్ ఈస్ ఇండియా డిజిటల్ ఇకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియా డిజిటల్ ఇకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఐడియా యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. సో రైతులకు వ్యవసాయ సేవలు అన్నీ ఒకే దగ్గర లభ్యమయ్యేలా చేయడం కోసం ఈ ఐడియా డేటా బేస్ని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందన్నమాట. క్లియర్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, రైట్? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. సో జమ్మూ కాశ్మీర్ బికేమ్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు బీ ఆన్ బోర్డ్ విత్ ద నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. సో ముందుగా సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, రైట్? సో సింగిల్ విండో సిస్టమ్. సో ఈ సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటి? అంటే నేను ఏదైనా పరిశ్రమను నెలకొల్పాలి అనుకుంటే అన్నీ ఆ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఒకే దగ్గర లభ్యమైతే దాన్ని మనం సింగిల్ విండో సిస్టమ్ అంటున్నాం, రైట్? సో ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ అన్ ఇండస్ట్రీ ఎట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ instead of visiting each and every government office, all the permissions when obtained at a single point, that is called as single window system అంటాం అన్నమాట, రైట్? సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ సింగిల్ విండో సిస్టమ్ని రూపొందించింది. అండ్ ఈ సింగిల్ విండో సిస్టమ్ని యాక్సెప్ట్ చేసిన ఆమోదించిన మొట్టమొదటి యూనియన్ టెరిటరీ ఏది అనంటే దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్, రైట్? సో జమ్మూ కాశ్మీర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా టు యాక్సెప్ట్ ద సింగిల్ విండో సిస్టమ్, రైట్? సో నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ని ఆమోదించిన మొట్టమొదటి యూనియన్ టెరిటరీ ఏది అనంటే జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్? గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా. రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా. సో ఈ రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని 2 రోజుల పాటు, దట్ ఈస్ 15th and 16th ఫిబ్రవరిన నిర్వహించడం జరిగింది. మరి ఈ రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న మ్యూజియమ్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, అదేవిధంగా ఈ మ్యూజియమ్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే అంశంపై రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా పేరుతో ఒక సమావేశం జరిగిందన్నమాట, రైట్? సో ఈ సమావేశాన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అన్నమాట, రైట్? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే భారతదేశంలో ఉన్న మ్యూజియంలను ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటిని ఇంకా ఏ విధంగా అట్రాక్టివ్గా మార్చాలి, ఓకే? అదేవిధంగా వాటికి టూరిస్టులను ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి. సో ఇవన్నీ ఇష్యూస్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ మీటింగ్లో భాగంగానే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఏంటి అనంటే మొట్టమొదటిగా భారతదేశంలోనే ఫస్ట్ ఎపిగ్రాఫిక్ మ్యూజియం, ఇండియాస్ ఫస్ట్ ఎపిగ్రాఫిక్ మ్యూజియంని ఏర్పాటు చేయాలి అని డిసైడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఎపిగ్రాఫిక్ మ్యూజియం అంటే ఏంటి? సో శాసనాలు అంటాం కదా, ఇన్స్క్రిప్షన్స్, రైట్? సో ఈ ఇన్స్క్రిప్షన్స్పై పరిశోధన చేసే లేదా ఈ ఇన్స్క్రిప్షన్స్ని డిస్ప్లే చేసే మ్యూజియంనే మనం ఎపిగ్రాఫిక్ మ్యూజియం
అని అంటామన్నమాట. ఓకే, సో శాసనాలను ప్రదర్శించే ప్రదర్శనశాలను మనం శాసన ప్రదర్శనశాల లేదా ఎపిగ్రఫీ మ్యూజియం అని అంటాము. అండ్ భారతదేశంలో ఇలాంటి మొట్టమొదటి నేషనల్ ఎపిగ్రఫిక్ మ్యూజియంని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు, హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నాము అని ఈ మీటింగ్లో ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకొక టేక్అవే పాయింట్ ఏంటి, హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్, దట్ ఈస్ జీ కిషన్ రెడ్డి, రైట్. సో కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా ఎవరున్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ కిషన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటి ఎపిగ్రాఫిక్ మ్యూజియం శాసనాల ప్రదర్శనశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించడం జరిగిందన్నమాట, రైట్. ఇక ప్రవీణ్ కుమార్ సోప్తి, ఇటీవల ఇతను కూడా వార్తల్లో నిలిచాడు. సో ముఖ్యంగా మహాభారత్ సీరియల్లో భీముడి క్యారెక్టర్ చేసి ఇతను చాలా పాపులర్ అయ్యాడన్నమాట. అండ్ 74 ఏళ్ళ వయసులో ఫిబ్రవరి మంత్లో మరణించడం జరిగింది. సో ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ వార్తల్లో ఎక్కువగా నిలిచిన అంశం కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో మహాభారతం సీరియల్లో భీముడి వేషమేసి చాలా పాపులర్ అయిన ప్రవీణ్ కుమార్ సోబ్తి ఫిబ్రవరి మంత్లో మరణించడం జరిగింది. అందుకే ఇక్కడ మనం ఈ పాయింట్ని తెలుసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇతను సీరియల్స్ కన్నా ముందు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒక సైనికుడిగా కూడా పనిచేశారు, అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని కూడా సాధించాడు అన్నమాట. ఓకే, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని కూడా సాధించాడు, ముఖ్యంగా వ్రెజ్లింగ్ పోటీల్లో. ఓకే, సో ఇతను ఒక వ్రెజ్లింగ్ క్రీడాకారుడు కూడా, క్లియర్. అదేవిధంగా బీజేపీ పొలిటికల్ పార్టీలో కూడా ఇతను జాయిన్ అవ్వడం జరిగింది, క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని కనుక చూసుకుంటే యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్. సో ఏంటి ఈ యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ అంటే, ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ప్రొవైడ్ ఏ గ్రాంట్ టు శ్రీలంక టు ఇంప్లిమెంట్ ఏ యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్. సో సింపుల్గా ఏం లేదు, శ్రీలంక కూడా భారతదేశంలో ఏ విధంగా అయితే ఆధార్ కార్డులు ఉన్నాయో, ఓకే, తమ పౌరులను ఐడెంటిఫై చేయడం కోసం ఇండియాలో ఏ విధంగా అయితే ఆధార్ కార్డులు ఉన్నాయో, శ్రీలంక కూడా ఆధార్ కార్డు తరహాలోనే యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ని రూపొందిస్తుంది. సో ఈ యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ని రూపొందించడం కోసం భారతదేశం శ్రీలంకకి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అన్నమాట, గ్రాంట్ రూపంలో. ఓకే, గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది, రైట్. సో దీంట్లో భాగంగా మనందరికీ తెలిసిందే, శ్రీలంక చాలా ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయి ఉంది, అవునా. సో భారతదేశం కూడా శ్రీలంకకి అనేక విధాలుగా సహాయం చేస్తుంది. అండ్ ఇప్పటి వరకు $1.4 బిలియన్ ఆర్థిక సహాయాన్ని భారతదేశం ప్రకటించింది అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు శ్రీలంకకు $1.4 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అండ్ రీసెంట్గా శ్రీలంక ఆధార్ కార్డు తరహాలో రూపొందిస్తున్న యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ కూడా గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం అందజేయడం కోసం భారతదేశం ముందుకొచ్చింది, క్లియర్. ఆ తర్వాత సోలార్ స్ట్రామ్స్ ఆర్ ఫ్లేర్స్. సో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, February 3 ఎలాన్ మస్క్ ప్రయోగించిన స్టార్లింక్ రాకెట్ ఏదైతే ఉందో, దాదాపు 49 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టాలి అని ఎలాన్ మస్క్ ఈ స్టార్లింక్ అనే రాకెట్ని ప్రయోగించాడు, అవునా. సో దీంట్లో భాగంగా జరిగింది ఏంది అని అంటే, దాదాపు 12 శాటిలైట్లు సూర్యుడి నుండి వచ్చే ఈ సోలార్ స్ట్రామ్స్ ఏవైతే ఉంటాయో, సూర్యుడి నుండి వచ్చే ఈ వేడి గాలులు లేదా సోలార్ స్ట్రామ్స్ ఏవైతే ఉంటాయో, వాటి యొక్క ఇంపాక్ట్తో అక్కడే కాలిపోయాయన్నమాట, రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, క్లియర్. సో అక్కడ కాలిపోయాయి అండ్ ఆ కక్ష నుండి విడిపోయి వచ్చి సముద్రంలో పడిపోయాయి ఆ శాటిలైట్స్, రైట్. సో సోలార్ స్ట్రామ్స్ ఆర్ సోలార్ ఫ్లేర్స్. సో ముఖ్యంగా సూర్యుడి ఉపరితలం పైన కొన్ని ప్రాంతాలు ఉంటాయి. సో ఆ ప్రాంతాల్లో హయ్యెస్ట్ హీట్ ఉంటుందన్నమాట. సో ఆ హయ్యెస్ట్ హీట్ వల్ల ఈ విధంగా మనకు సోలార్ స్ట్రామ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ సోలార్ స్ట్రామ్స్ యొక్క ఇంపాక్టు అర్త్ పైన కూడా పడుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ సోలార్ స్ట్రామ్స్ యొక్క ఇంపాక్టు భూమి మీద పడుతుందో, ఈ భూమి చుట్టూ తిరిగే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి కాలిపోవడం కానివ్వండి, అదేవిధంగా మన కమ్యూనికేషన్ వ్యవస్థలో డిస్టర్బెన్సెస్ రానివ్వడం కానివ్వండి జరుగుతుందన్నమాట. అండ్ రీసెంట్గా ఎలాన్ మస్క్ ప్రయోగించిన తన స్టార్ లింక్ ప్రాజెక్ట్లో భాగంగా
49 శాటిలైట్లను పంపిస్తే దాదాపు 12 శాటిలైట్లు అక్కడే కూలిపోయి కింద పడిపోవడం జరిగిందన్నమాట రైట్ ఆ తర్వాత కోస్టల్ వల్నరబిలిటీ అసెస్మెంట్ కోస్టల్ వల్నరబిలిటీ అసెస్మెంట్ సో కోస్టల్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి సో ముఖ్యంగా భారతదేశానికి అత్యంత పొడవైన తీర రేఖ ఉంది అని మనందరికీ తెలుసు అవునా సో దాదాపు 1200 కిలోమీటర్ల తీర రేఖ భారతదేశానికి ఉంది గుజరాత్ నుండి మొదలు పెడితే వెస్ట్ బెంగాల్ వరకు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండియన్ కోస్ట్ లైన్ రైట్ సో ఇప్పుడు ఈ తీర రేఖ ప్రాంతాలకు ఎంత శాతం ప్రమాదం పొంచి ఉంది అని అసెస్ చేయడం కోసం ఓకే ఇన్ ఆర్డర్ టు అసెస్ ద వల్నరబిలిటీ ఆఫ్ దీస్ కోస్టల్ స్టేట్స్ దేర్ వాజ్ ఎ సర్వే టేకన్ అప్ రైట్ సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీన్నే మనం సింపుల్గా ఇన్కాయిస్ అని అంటాం అన్నమాట సో ఈ ఇన్కాయిస్ అనే సంస్థ రీసెంట్గా ఈ తీర ప్రాంతాల్లో ఎంత ప్రమాద శాతం పొంచి ఉంది అని తెలియజేయడం కోసం ఒక అసెస్మెంట్ సర్వేని చేపట్టింది అన్నమాట ఒక అసెస్మెంట్ సర్వేని చేపట్టింది అండ్ ఈ సర్వేలో భాగంగా ఒక అట్లస్ని కూడా రూపొందించాలి అనుకుంటుంది అన్నమాట క్లియర్ సో ఈ అసెస్మెంట్ నుండి తెలిసింది ఏంటి అని అంటే గుజరాత్స్ 124 కోస్టల్ కిలోమీటర్ ఈజ్ గోయింగ్ టు గెట్ అఫెక్టెడ్ ఓకే సో గుజరాత్లోని 124 కిలోమీటర్ల తీర ప్రాంతం వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాల ద్వారా వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్తున్నారు అన్నమాట అదేవిధంగా మహారాష్ట్రలో 11 కిలోమీటర్లు అండ్ నెక్స్ట్ కర్ణాటక గోవా 48 కిలోమీటర్స్ కేరళలో 15 కిలోమీటర్స్ తమిళనాడులో 65 కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క 6 కిలోమీటర్ల తీర రేఖ ఒడిషా యొక్క 37 కిలోమీటర్ల తీర రేఖ వెస్ట్ బెంగాల్ యొక్క 49 కిలోమీటర్ తీర రేఖ సో ఇవన్నీ తీర రేఖలు ప్రమాదం అంచులు ఉన్నాయి లేదా వీటికి ప్రమాదం పొంచి ఉంది అని ఈ కోస్టల్ వల్నరబిలిటీ అసెస్మెంట్ చెప్తుంది అన్నమాట రైట్ సో ఈ కోస్టల్ వల్నరబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్ని తయారు చేసింది ఎవరు ఇన్కాయిస్ అనే సంస్థ సో ఈ ఇన్కాయిస్ అంటే ఏంటి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రైట్ అండ్ నెక్స్ట్ డ్రోన్స్ విషయానికి వద్దాం ఓకే సో ద గవర్నమెంట్ బ్యాండ్ ద ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సో బయటి దేశాల నుండి డ్రోన్లను దిగుమతి చేసుకునే విధానాన్ని భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది అన్నమాట ఓకే సో ముఖ్యంగా ఎక్సెప్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పర్పస్ ఓకే సో రక్షణకు సంబంధించి అదేవిధంగా రీసెర్చ్కి సంబంధించి మాత్రం బయట దేశాల నుండి మనం డ్రోన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ మిగతా ఏ అవసరాలకు కూడా ఇతర దేశాల్లో తయారు చేసిన డ్రోన్స్ని ఇంపోర్ట్ చేయొద్దు అండ్ ఈ ఇంపోర్ట్పై ఈ ఎగుమతులపై దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది అన్నమాట రైట్ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి ఇంపోర్ట్ అంటే దిగుమతి సో డ్రోన్ల యొక్క దిగుమతిపై ద గవర్నమెంట్ బ్యాండ్ ద ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ రైట్ సో డ్రోన్ల యొక్క దిగుమతిపై బ్యాన్ విధించింది అన్నమాట కేంద్ర ప్రభుత్వం క్లియర్ సో ముఖ్యంగా భారతదేశంలోనే ఈ డ్రోన్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి మన దేశంలోనే మనం తయారు చేసిన డ్రోన్లనే వినియోగించాలి ఆత్మనిర్భర్ భారత్గా ఉండాలి అని చెప్పేసి ఈ చర్యను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం రైట్ ఆ తర్వాత వన్ ఓషన్ సమ్మిట్ పేరుతో ఇటీవల ఒక సమ్మిట్ జరిగింది ఒక సమావేశం జరిగింది అండ్ ఈ వన్ ఓషన్ సమ్మిట్లో నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారన్నమాట ఓకే సో ఇక్కడ ముఖ్యంగా ఈ వన్ ఓషన్ సమ్మిట్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ నిర్వహిస్తుంది 9th నుండి 11th ఫిబ్రవరి వరకు ఓకే వన్ ఓషన్ సమ్మిట్ వాజ్ కండక్టెడ్ బై ఫ్రాన్స్ ఫ్రమ్ 9th ఫిబ్రవరి టు 11th ఫిబ్రవరి రైట్ అండ్ దీనికి సహకారంగా యునైటెడ్ నేషన్స్ మరియు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంకు కూడా ఫ్రాన్స్ దేశానికి సహకరించాయి సో ఈ వన్ ఓషన్ సమ్మిట్ అంటే ఏంటి సో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో పరస్పరం అవి సహకరించుకోవడం అదేవిధంగా వాటి మధ్యలో ఒక మంచి వాతావరణం కలగజేసుకోవడం కోసం ఈ వన్ ఓషన్ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం సో వన్ ఓషన్ సమ్మిట్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు ఇంక్రీజ్ కోఆపరేషన్ పీస్ బిట్వీన్ ద ఓషన్ నేషన్స్ ఓకే కోస్టల్ నేషన్స్ అని చెప్పుకోవచ్చు క్లియర్ సో ఈ సంవత్సరం యొక్క వన్ ఓషన్ సమ్మిట్ని ఎవరు హోస్ట్ చేశారు ఫ్రాన్స్ హోస్ట్ చేశారన్నమాట రైట్ సో ఈ సమ్మిట్లో భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నాడు జర్మనీ యొక్క ఛాన్సలర్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క
UK Prime Minister, South Korea Prime Minister, Japan, Canada, Ade Vidanga, France Yoka Pradhanamantri, France Yoka President Guda, E Samaveshamlo Palgonadam Jarigindi. So simple example question Ravat Chainti Arante Renduela Irvairondulo, One Ocean Summit ni Nirvahinchina Deshamedi, that is France. One Ocean Summit was hosted by France, right? So next topic oksar juddamu. That is Chintamani Padya Natakam, right? So ee Chintamani Padya Natakam ane ee natakanni Andhra Pradesh Prabhutvam itivala ban cheyadam jarigindi, right? Asalu ee Chintamani Padya Natakam enti, deenni enduku Rashtra Prabhutvam ban cheyalsi vachindi anedi okasari chuddam, right? So earlier this year the Andhra Pradesh government banned a 100 year old play named Chintamani Padya Natakam, right? So 100 samvatsarala charitra galigina ee Chintamani Padya Natakanni Andhra Pradesh Prabhutvam ban cheyadam jarigindi, right? So mukhyanga ee Chintamani Padya Natakam vishayaniki vaste deenni 1920 lo evaru Kalakuri Narayan Rao, Kalakuri Narayan Rao ane vyakti rachinchada anamata ee Chintamani Padya Natakanni. Mari enduku Andhra Pradesh Prabhutvam ee Chintamani Padya Natakanni ban chesindi ante mukhyanga ee Chintamani Padya Natakamlo Subbi Shetty ane patra. Em patra? Subbi Shetty ane character, Subbi Shetty ane character edaithe undo ఈ క్యారెక్టర్ వైశ్య కమ్యూనిటీని అవమానపరిచేలా అవహేళన చేసేలా ఉంది అని చెప్పేసి ఈ వైశ్య కమ్యూనిటీ గవర్నమెంట్ కంప్లైంట్ చేయడంతో ఈ చింతామణి పద్య నాటకాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ చింతామణి పద్య నాటకంలో భాగంగా వచ్చే ఒక క్యారెక్టర్ ఈ సుబ్బి శెట్టి అనే పాత్ర వైశ్య కమ్యూనిటీని డీగ్రేడ్ చేసేలా, డౌన్గ్రేడ్ చేసేలా, అవమానపరిచేలా, అవహేళన చేసేలా ఉంది కాబట్టి ఈ నాటకాన్ని బ్యాన్ చేస్తున్నాము అని ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ నాటకం చింతామణి అనే స్త్రీ చుట్టూ తిరుగుతుంది. ఓకే, సో ఈవిడ శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలుగా ఉంటుంది అండ్ మోక్షాన్ని పొందుతుంది భజన్లు పాడుతూ, right? ఆ తర్వాత షీ ఈజ్ కౌటెడ్ బై సుబ్బి శెట్టి, ఏ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ ద ఆర్య వైశ్య కమ్యూనిటీ, హూ లూజెస్ హిజ్ వెల్త్ అండ్ ఫ్యామిలీ డ్యూ టు హిజ్ అట్రాక్షన్ టు చింతామణి, రైట్? ఈ నాటకంలో ముఖ్యంగా ఏం చెప్పడం జరుగుతుంది అని అంటే, సో ఈ చింతామణి అనే లేడీ చుట్టూ ఈ నాటకం అంతా తిరుగుతుంది. సో మరి ఈ చింతామణి ఎవరు అంటే, ఒకరి ఒక రాజు ఆస్థానంలో నాట్యగత్తగా ఉందన్నమాట, రైట్? అదేవిధంగా ఈవిడ అతిపెద్ద కృష్ణ భక్తురాలు కూడా. సో ఈ చింతామణి యొక్క అందానికి అట్రాక్ట్ అయిన ఈ సుబ్బి శెట్టి అనే ఆర్య వైశ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఈవిడకు అట్రాక్ట్ అయిపోయి తన ఫ్యామిలీని ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తాడు అనేదే ఈ చింతామణి పద్య నాటకంలో ఉన్న మెయిన్ ప్లాట్, రైట్? సో ఇప్పుడు ఈ సుబ్బి శెట్టి అనే పాత్రను, ఈ సుబ్బి శెట్టి అనే పాత్ర ఆర్యవైశ్య కమ్యూనిటీని అవమానపరిచేలా ఉంది అని చెప్పేసి ఈ చింతామణి పద్య నాటకాన్ని ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది, రైట్? సో దిస్ చింతామణి ప్లే వాజ్ రిటన్ బై కాలకూరి నారాయణరావు, కాలకూరి నారాయణరావు 1920లో రాశాడన్నమాట, రైట్? ఆ తర్వాత టునిక్ యూనిఫామ్. సో టునిక్ యూనిఫామ్ అంటే ఏంటి? సో ముందుగా మనకి తెలిసి ఉండాలి. సో ఇక్కడ పిక్చర్లో కనుక మీరు ఒకసారి గమనిస్తే, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఉన్న ఈ యూనిఫామ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాము, టునిక్ యూనిఫామ్. సో పాత మూవీస్లో కనుక మనం చూసుకుంటే పోలీస్ యూనిఫామ్ ఏ విధంగా ఉంటుంది, షర్ట్ ప్యాంటే కాకుండా పైన ఒక కోట్ లాంటిది ఉంటుంది, అవునా? దీన్నే మనం టునిక్ యూనిఫామ్ అంటాం. సో ఈ టునిక్ యూనిఫామ్ని ఇటీవల మహారాష్ట్ర గవర్నమెంట్ బ్యాన్ చేసిందన్నమాట, రైట్? సో మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ దిస్ టునిక్ యూనిఫామ్, క్లియర్? సో ఇక్కడ ఎందుకు బ్యాన్ చేసింది మరి అంటే, మహారాష్ట్ర డీజీపీగా ఉన్న సంజయ్ పాండే ఆన్ ఫిబ్రవరి 9th ఇష్యూడ్ ఎ సర్క్యులర్ డిస్కంటిన్యూయింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ వేరింగ్ ఎ టునిక్ యూనిఫామ్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ సర్టైన్ ర్యాంక్స్. ఓకే, సో పోలీసుల్లో ఉన్న కొందరు ఆఫీసర్లకు ఈ టునిక్ యూనిఫామ్ అవసరం లేదు అని చెప్తూ మహారాష్ట్ర డీజీపీగా ఉన్న సంజయ్ పాండే ఒక ఆదేశాన్ని జారీ చేశాడు, రైట్? సో ఈ ఆదేశంలో ఏం చెప్తున్నారు అంటే, ఎస్ఐ నుండి డిఎస్పీ స్థాయి అధికారుల వరకు ఈ టునిక్ యూనిఫామ్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎస్పీ స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో, ఎస్పీ మరియు ఆపై స్థాయి అధికారులు ఈ టునిక్ యూనిఫామ్ని వేసుకోవచ్చు,
ట్యూనిక్ యూనిఫామ్ ని వేసుకోవచ్చు ఎస్ఐ నుండి డిఎస్పి స్థాయి అధికారులు ఇకపై ఈ ట్యూనిక్ యూనిఫామ్ ని వేసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రకటించడం జరిగిందన్నమాట క్లియర్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ని గనుక చూసుకుంటే మానిటరీ పాలసీ సో మానిటరీ పాలసీ ని ఎవరు ప్రకటిస్తారు ఆర్బిఐ ప్రకటిస్తుంది రైట్ ఆర్బిఐ ప్రకటిస్తుంది క్లియర్ సో ఎప్పుడు ప్రకటిస్తారు మరి అంటే బై మంత్లీ అంటే ప్రతి రెండు నెలలకొకసారి ఆర్బిఐ ఈ మానిటరీ పాలసీని ప్రకటిస్తుంది అవునా సో మరి మానిటరీ పాలసీని ఎందుకు ప్రకటిస్తుంది ఆర్బిఐ అంటే ముఖ్యంగా టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఓకే సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం కోసం మానిటరీ పాలసీని తీసుకొని వస్తుంది ఆర్బిఐ రైట్ సో ఒకసారి గనుక చూసుకుంటే ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్డ్ స్టేటస్ కో ఇన్ పాలసీ రేట్స్ రైట్ సో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది ఎలాంటి కీలక వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో రెపో రేట్ కానివ్వండి బ్యాంక్ రేట్ కానివ్వండి రివర్స్ రెపో రేట్లు సో వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా ఫిబ్రవరి నెలకు సంబంధించి మానిటరీ పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట సో మానిటరీ పాలసీని ఎందుకు ప్రవేశపెడతారు భారతదేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద ఇన్ఫ్లేషన్ మానిటరీ పాలసీ విల్ బీ ఇష్యూడ్ రైట్ సో భారతదేశంలో ఈ ఇన్ఫ్లేషన్ని ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడం కోసం మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒకటి కూడా ఉంటుంది దీన్ని మనం ఎంపీసీ అని అంటాం సో ఇందులో 6 మెంబర్స్ ఉంటారు అవునా సో ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఆర్బిఐ అండ్ 3 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ రైట్ సో ఇది మానిటరీ పాలసీ కమిటీ క్లియర్ సో ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీని ప్రకటిస్తుంది రైట్ అదేవిధంగా ఈ నెలకు సంబంధించి రెపో రేట్ని 4% అని ప్రకటించింది రెపో రేట్ అంటే ఏంటి రైట్ సో వాట్ ఈస్ మెంట్ బై రెపో రేట్ అంటే ముఖ్యంగా బ్యాంకులు ఆర్బిఐకి చెల్లించే వడ్డీని లేదా ఆర్బిఐకి చెల్లించే వడ్డీని మనం ఏమంటాము రెపో రేట్ అని అంటాం రైట్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ మానిటరీ పాలసీలో భాగంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండబోతుందంట 9.2గా ఉండబోతుంది క్లియర్ అండ్ 2022-23కి సంబంధించి 7.8గా భారతదేశ వృద్ధి రేటు ఉండబోతుంది అని మానిటరీ పాలసీ చెప్తుందన్నమాట రైట్ సో హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ శక్తికాంత దాస్ ప్రస్తుతం ఆర్బిఐ గవర్నర్గా ఉన్నారు క్లియర్ సో 2022-23కి సంబంధించి ఆర్బిఐ భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండబోతుందంటే 7.8%గా ఉండబోతుంది క్లియర్ ఆ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా ఎంఓయు ఆన్ టూరిజం సో ముందుగా ఎంఓయు అంటే ఏంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అర్థం చేసుకోవాలి రైట్ సో ఇటీవల ఇండియా మరియు ఆస్ట్రేలియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఒక అవగాహన పత్రాన్ని లేదా అవగాహన ఒప్పందాన్ని మనం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటాం సో రీసెంట్లీ ఇండియా అండ్ ఆస్ట్రేలియా సైన్డ్ అన్ ఎంఓయు ఆన్ టూరిజం రైట్ సో ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిజం జనరేటింగ్ మార్కెట్స్ ఫర్ ఇండియా రైట్ సో భారతదేశానికి అత్యధికంగా ఫారెన్ టూరిస్టులు ఎక్కడి నుండి వస్తారు అంటే ఆస్ట్రేలియా 4th ర్యాంకులో ఉంది రైట్ సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆర్ ఆన్ ద 4th నెంబర్ సో ఇటీ అందుకే ఆస్ట్రేలియా టూరిస్టులు భారత్ని ఎక్కువగా సందర్శిస్తారు కాబట్టి భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్యలో ఈ టూరిజానికి సంబంధించి మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి ఈ 2 దేశాలు టూరిజం పర్యాటకానికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అన్నమాట రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత కోలాస్ రైట్ సో కోలాస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా ఈ జంతువునే మనం కోలా అంటాము ఒకప్పుడు ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా ఈ కోలాస్ కనిపించేవి కానీ రీసెంట్ టైమ్స్లో ఈ కోలా పాపులేషన్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది అండ్ ఇటీవల దీనిని ఎండేంజర్డ్ జాబితాలో ప్రకటించడం జరిగిందన్నమాట ఎండేంజర్డ్ జాబితాలో సో మనకు తెలుసు IUCN అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అవునా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏం చేస్తుంది అంటే, ప్రపంచంలో ఉన్న చెట్లు మొక్కలు అదేవిధంగా వివిధ రకాల జంతువులు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒక అంచనా వేస్తుంది. అండ్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఒకప్పుడు ఎక్కువగా ఉన్న కోలాస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రమక్రమంగా వీటి యొక్క పాపులేషన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఎందుకు తగ్గిపోతుందంట అంటే, అక్కడ బుష్ ఫైర్స్, సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ కార్చిచ్చు అంటాం కదా వాటి వల్ల, అదేవిధంగా కరువు వల్ల, అండ్ ల్యాండ్ క్లియరింగ్. సో ల్యాండ్ క్లియరింగ్ అంటే భూమిని ఎక్కువగా వాడుకోవడం కోసం అడవులను నడకడం వల్ల వాటికి ఆవాసాలు లేకపోవడం వల్ల ఈ కోలాల జనాభా అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. సో ఇటీవల IUCN ఈ కోలాలను ఎండేంజర్డ్ జాబితాలో, అంటే ప్రమాదం పొంచి ఉంది, అంతరించిపోయే ప్రమాదం ఉంది అనే జాబితాలో పెట్టడం జరిగిందన్నమాట. ఎండేంజర్డ్ జాబితాలో ప్రకటించడం జరిగింది. క్లియర్? ఆ తర్వాత ఆరిఫ్ ఖాన్. సో ఆరిఫ్ ఖాన్ విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అవునా? వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఇక్కడ బీజింగ్లో, రైట్? సో 2022కు సంబంధించిన బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో భారతదేశం నుండి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు ఎవరు అని అంటే ఆరిఫ్ ఖాన్. సో ఆరిఫ్ ఖాన్ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఆరిఫ్ ఖాన్ ఏకైక అథ్లెట్గా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు అన్నమాట, రైట్? సో ఈ పాయింట్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ క్రీడలో ఇతను పాల్గొన్నాడు అంటే స్కైయింగ్ అనే అంటాం. ఓకే, స్కైయింగ్ అనే క్రీడలో ఇతను పాల్గొనడం జరిగిందన్నమాట. ఓకే, సో సింపుల్గా క్వశ్చన్ రావచ్చేమని అనంటే, బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఏకైక భారతీయ క్రీడాకారుడు ఎవరు అనంటే ఆరిఫ్ ఖాన్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాడు. క్లియర్? ఆ తర్వాత స్మైల్ అనే కార్యక్రమం. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో స్మైల్ అంటే ఏంటి? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్, రైట్? సో సమాజంలో ఎవరైతే అత్యంత పేదవారు ఉన్నారో, వివక్షతను ఎదుర్కొంటున్నారో, వారి కోసం ప్రారంభించిన పథకమే స్మైల్, రైట్? మరి ఈ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, రైట్? సో ఈ శాఖ ఈ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఈ స్కీముకి సంబంధించి మొత్తం ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే అందులో మొత్తం ఖర్చును సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా ఏం చేస్తున్నారు అంటే, దిస్ అంబ్రెల్లా స్కీమ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ వెల్ఫేర్ మెజర్స్ టు ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండ్ ద పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ బెగ్గింగ్. సో ఎవరైతే అడుక్కు తినే భిక్షగాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్, హిజ్రాలు ఎవరైతే ఉన్నారో, వాళ్లకు ఉపాధి మార్గం చూపించడం కోసం ప్రారంభించిన కార్యక్రమమే స్మైల్. ఓకే, సో భిక్షాటన చేస్తున్న వారికి, అదేవిధంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్లకు జీవనోపాధి ఉపాధి మార్గాలను కల్పించడం కోసం స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనందరికీ తెలిసిందే బజాజ్. సో బజాజ్ ఆటో లేదా బజాజ్ బైక్స్. సో మనందరికీ తెలిసిందే బజాజ్ కంపెనీకి సంబంధించిన బైక్స్, ఆటోస్. సో ఈ బజాజ్ సంస్థ యొక్క ఫౌండర్ అయిన రాహుల్ బజాజ్ ఫిబ్రవరి మంత్లో మరణించడం జరిగిందన్నమాట, రైట్? సో రాహుల్ బజాజ్ 83, వన్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ చైర్మన్ ఎమిరిటస్ ఆఫ్ బజాజ్ ఆటో లిమిటెడ్ పాస్డ్ అవే ఇన్ పూణే. సో పూణేలో ఇతను మరణించడం జరిగిందన్నమాట. సో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు 2006 నుండి 2010 సంవత్సరం వరకు, రైట్? సో ఇతనికి కాంట్రిబ్యూషన్కి సంబంధించి, ఇతని కాంట్రిబ్యూషన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది అన్నమాట. పద్మభూషణ్ అవార్డును కూడా అందజేయడం జరిగింది. క్లియర్? ఆ తర్వాత రివర్ దేవికా ప్రాజెక్ట్. క్లియర్? సో ఈ రివర్ దేవికా ప్రాజెక్ట్ విషయానికి వస్తే, నార్త్ ఇండియాస్ ఫస్ట్ రివర్ రీజువినేషన్ ప్రాజెక్ట్. సో ఈ నార్త్ ఇండియాస్ ఫస్ట్ రివర్, ముందుగా ఈ దేవికా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, రైట్? సో జమ్మూలో ఈ దేవికా ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయనున్నారన్నమాట.
ఓకే సో ఈ దేవికా నది ఏదైతే ఉందో జమ్మూలో ప్రవహిస్తుంది అండ్ ఈ దేవికా నదిని తిరిగి పునర్జీవనం చేసేలా అంటే సో ఆ నదిలో చాలా వరకు కాలుష్య కారకాలు అదే విధంగా అది ఎండిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ దీన్ని తిరిగి ప్రవహింపజేసేలా ఓకే దీన్నే రిజువినేషన్ అని అంటాం ఓకే సో పునర్జన్మనివ్వడం రిజువినేషన్ సో ఈ నదికి పునర్జన్మనివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది సో దాంట్లో భాగంగానే రివర్ దేవికా ప్రాజెక్ట్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారన్నమాట సో 190 crore rupees దీనికి అందించడం జరిగింది ఓకే సో దీంట్లో భాగంగా అక్కడ టూరిస్ట్ ఫెసిలిటీస్ని అదేవిధంగా పార్కులను వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయనున్నారు దిస్ విల్ బ్రింగ్ ఉద్దంపూర్ సో జమ్మూలోని ఉద్దంపూర్ ఏదైతే ఉందో సో ఈ ఉద్దంపూర్కి గుర్తింపు లభిస్తుంది ఈ దేవికా ప్రాజెక్ట్ వల్ల రైట్ సో ఈ దేవికా ప్రాజెక్ట్కి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూని సందర్శించినప్పుడు ఈ దేవికా ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించడం జరిగింది అండ్ ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కూడా ప్రారంభమైందన్నమాట రైట్ ఆ తర్వాత రివైజ్డ్ డెంటిస్ట్స్ రెగ్యులేషన్స్ 2014 క్లియర్ సో ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హ్యాస్ డైరెక్టెడ్ గ్లాక్సో స్మిత్ క్లైన్ కన్జ్యూమర్ హెల్త్ కేర్ టు డిస్కంటిన్యూ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ సెన్సోడైన్ ప్రోడక్ట్స్ డిపిక్టింగ్ ఫారెన్ డెంటిస్ట్ ఎండోర్సింగ్ ద ప్రోడక్ట్ సో సింపుల్గా ఏం లేదు సెన్సోడైన్ టూత్ పేస్ట్ యాడ్స్ మనం చూస్తూ ఉంటాం కదా అవునా సో ఆ సెన్సోడైన్ యాడ్స్లో మా భారతదేశంలో సెన్సోడైన్ పేస్ట్ అమ్మడం కోసం ఫారెన్ డెంటిస్ట్ డాక్టర్లతో యాడ్స్ ఇక్కడ ప్రదర్శించకండి ఓకే ఒకవేళ మీరు సెన్సోడైన్ పేస్ట్ని ఇండియాలో అమ్ముకోవాలి అనుకుంటే ఇండియన్ డెంటిస్ట్లతో ఆ యాడ్స్ని మీరు తీయండి అని సింపుల్గా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చెప్పడం జరిగిందన్నమాట ఓకే సో డెంటిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎండోర్స్ ఎనీ డ్రగ్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ పబ్లికలీ అండర్ ద రివైజ్డ్ డెంటిస్ట్ రెగ్యులేషన్ 2014 సో ఒకసారి కనుక చూసుకుంటే మనకు ఈ రివైజ్డ్ డెంటిస్ట్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని ఎండోర్స్ చేయొద్దు అని చట్టం చెప్తుందన్నమాట సో దీంతో సెన్సోడైన్ వాళ్ళు ఏం చేశారు అంటే ఫారెన్ డెంటిస్టులను తమ యాడ్స్లలో పెట్టుకున్నారు సో ఇప్పుడు ఈ ఫారెన్ డెంటిస్టులను యాడ్స్లలో పెట్టొద్దు ఇండియన్ డెంటిస్ట్లనే ఎండోర్స్ చేయమని చెప్పండి అందుకోసమని ఈ చట్టంలో 2014లో చేసిన ఈ చట్టంలో సవరణలు తీసుకొని రావడం జరిగిందన్నమాట రైట్ ఆ తర్వాత పిఎస్ఎల్వి C-52 మిషన్ వార్తల్లో నిలిచింది రైట్ సో పిఎస్ఎల్వి అంటే పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్ క్లియర్ సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇది అంతరిక్షంలోకి వెళ్ళిందన్నమాట సో ఈ పిఎస్ఎల్వి C-52 మూడు శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది క్లియర్ సో ఇందులో C-52 అనే ఒక రేడర్ ఇమేజింగ్ సాటిలైట్ సో 1710 kg బరువు ఉన్న రేడర్ ఇమేజింగ్ సాటిలైట్ అయిన C-52ను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు క్లియర్ ఆ తర్వాత ముఖ్యంగా ఈ C-52 రాకెట్ ద్వారా EOS-04 అనే రేడర్ ఇమేజింగ్ సాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ EOS-04 సాటిలైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇట్ ప్రొవైడ్స్ హై క్వాలిటీ ఇమేజెస్ సచ్ యాజ్ ఫర్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ ప్లాంటేషన్ సాయిల్ మ్యాపింగ్ ఫ్లడ్ మ్యాపింగ్ ఎక్సెట్రా రైట్ సో హై క్వాలిటీ ఇమేజెస్ని అందించడం కోసం ఈ EOS-04 శాటిలైట్ ఉపయోగపడుతుందన్నమాట క్లియర్ సో దిస్ శాటిలైట్ విల్ బి పొజిషన్డ్ ఇన్ ఏ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ గ్రాడ్యువలీ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి అంటే సో మనకు ఇది సన్ అనుకోండి ఈ విధంగా భూమి సూర్యుడి చుట్టూ జరుగుతుంది అవునా సో ఇక్కడ మూన్ ఉంది కదా సో మూన్ అర్త్ చుట్టూ జరుగుతుంది సో ఇప్పుడు ఈ శాటిలైట్ని ఎక్కడ ప్రవేశపెడతారు అంటే ఇక్కడ ప్రవేశపెడతారన్నమాట దీన్నే మనం సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని అంటాం రైట్ సో దీంట్లో భాగంగా EOS-04 అనే ఒక రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ని ఆ తర్వాత ఐఎన్ఎస్ 2టిడి అనే ఇంకో శాటిలైట్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఇన్స్పైర్ అనే ఇంకో శాటిలైట్ని కూడా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట
క్లియర్ సో పోలార్ సటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C-52 ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది దాంట్లో భాగంగా మూడు సటిలైట్లను సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ లో పెట్టడం జరిగింది సో ఈ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ అంటే ఏంటో మనం చెప్పుకుందాం అవునా సో సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ లో మూడు సటిలైట్లు EOS 04 INS 2TD ఇన్స్పైర్ అనే మూడు సటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టారు ఆ తర్వాత మనకు హిప్పోక్రటిక్ ఓత్ హిప్పోక్రటిక్ ఓత్ సో ముఖ్యంగా గమనించండి వెరీ ఇంట్రెస్టింగ్ ద నేషనల్ మెడికల్ కమిషన్ ద రెగ్యులేటర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీసెస్ సెడ్ దట్ ఇట్ రిప్లేస్డ్ ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ 2020 హ్యాస్ సజెస్టెడ్ టు మెడికల్ కాలేజెస్ దట్ ద ట్రెడిషనల్ హిప్పోక్రటిక్ ఓత్ షుడ్ బి రీప్లేస్డ్ బై చరక్ శపత్ సో ఏం లేదు సింపుల్గా ద నేషనల్ మెడికల్ కమిషన్ సో ఈ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థను తొలగించి రీసెంట్గా 2022లో నేషనల్ మెడికల్ కమిషన్ని ఏర్పాటు చేశారు సో ఇటీవల ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఒక గైడ్లైన్ని జారీ చేసింది అన్నమాట ఏమని అంటే ఇకపై ప్రాక్టీస్ చేయబోయే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక శపథం తీసుకుంటారు ఓత్ అని అంటాం ఆ ఓత్ పేరేంటి హిప్పోక్రటిక్ ఓత్ రైట్ సో హిప్పోక్రటిస్ పేరు మీదుగా ఈ హిప్పోక్రటిక్ ఓత్ వచ్చిందన్నమాట సో ఇది ఒక ఫారెన్ ప్రాక్టీస్ అవునా సో ఇకపై ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు అదేవిధంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న డాక్టర్లంతా కూడా ఈ హిప్పోక్రటిక్ ఓత్కి బదులు చరక్ శపత్ని తీసుకోవాలి చరక్ శపత్ని తీసుకోవాలి అని చెప్తున్నారన్నమాట ఓకే సో చరకుడు మనందరికీ తెలిసిందే ఆయుర్వేద పితామహుడు అంటాము చరకుణ్ణి అవునా సో ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఇండియా అంటాము సో ఆ హిప్పోక్రటిక్ ఓత్ బదులు చరక్ శపత్ని ఇకపై తీసుకోవాలి అని నేషనల్ మెడికల్ కమిషన్ ప్రపోజ్ చేసిందన్నమాట రైట్ ఆ తర్వాత మనందరికీ తెలిసిందే మేడారం జాతర దీన్నే సమ్మక్క సారలమ్మ జాతర అంటాం అవునా సో ఏషియాస్ మేడారం జాతర ఈజ్ ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెయిర్ అవునా సో భారతదేశంలోనే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది అని అంటే ఏం జాతర అది మేడారం జాతర సో తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 16th నుండి 19th వరకు ఈ మేడారం జాతర అనేది ప్రారంభమైంది రైట్ అదేవిధంగా మనకు ఒకసారి కనుక చూసుకుంటే ఓవర్ వన్ క్రోర్ పీపుల్ విజిట్ మేడారం జాతర హెల్డ్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ సో రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మేడారం జాతర అనేది జరుగుతుంది రైట్ సో ఈ మేడారం జాతర కోసం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ 2.26 కోట్లను కేటాయించడం జరిగింది అన్నమాట రెండు పాయింట్ రెండు ఆరు కోట్లను కేటాయించడం జరిగింది క్లియర్ సో 4 రోజుల పాటు ఈ మేడారం జాతర అనేది జరుగుతుంది 4 రోజుల పాటు ఈ మేడారం జాతర అనేది జరుగుతుంది అండ్ మొట్టమొదటిసారి ఈ మేడారం జాతరను తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ మేడారం ఫెయిర్ యాజ్ స్టేట్ ఫెస్టివల్ ఇన్ ద ఇయర్ 2014 సో 2014 సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది అండ్ ఈ సంవత్సరం 75 కోట్ల రూపాయలను మేడారం జాతరకు కేటాయించడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం నుండి 2.26 క్రోర్ రూపీస్ లభించాయన్నమాట రైట్ సో గుర్తుపెట్టుకోవాలి కుంభమేళా తర్వాత అతిపెద్ద కాన్గ్రిగేషన్గా మనం మేడారం జాతరని చెప్పొచ్చు రైట్ ఇక లాంగ్వేజ్ డొమిసైల్ ప్రొటెస్ట్ ఇన్ జార్ఖండ్ సో జార్ఖండ్లో భాషకు సంబంధించి నివాసానికి సంబంధించి కొన్ని ప్రొటెస్ట్లు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటో ఒకసారి చూద్దాం రైట్ సో సెవరల్ పార్ట్స్ ఆఫ్ జార్ఖండ్ ఆర్ సీయింగ్ మ్యాసివ్ ప్రొటెస్ట్స్ అగెయిన్స్ట్ ద ఇన్క్లూజన్ ఆఫ్ భోజ్పురి అండ్ మగధి యాజ్ రీజనల్ లాంగ్వేజెస్ ఓకే సో జార్ఖండ్లో గవర్నమెంట్ ఉద్యోగాలకు జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించి భోజ్పురి మరియు మగధి లాంగ్వేజెస్ను రీజనల్ లాంగ్వేజెస్గా చేర్చారు రైట్ సో ఇప్పుడు అక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది భోజ్పురి మరియు మగధి లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ వస్తుందన్నమాట రైట్ సో దీన్ని నిరసిస్తూ అనేక మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు సో ద నోటిఫికేషన్ ట్రిగర్డ్ రీసెంట్మెంట్ ఇన్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ ఇన్ బొకారో అండ్ ధన్బాద్ హూ సా ద ఇన్క్లూజన్ ఆఫ్ భోజ్పురి అండ్ మగధి యాజ్ యాన్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ఆదివాసీస్ అండ్ మూల్ వాసీస్ సో జార్ఖండ్లో ఉంటున్న మూలవాసులు అదేవిధంగా ఆదివాసులు ఎవరైతే
ఉన్నారు ఎస్పెషల్ గా బొకారో మరియు ధన్బాద్ ప్రాంతంలో ఉన్న ఈ ఆదివాసులంతా కూడా తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారు తమ హక్కులకు తమ స్వేచ్ఛను కాలరాస్తున్నారు ఈ లాంగ్వేజ్ లను చేర్చడం ద్వారా అని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారు అన్నమాట సో ద ప్రొటెస్టర్స్ ఆర్గ్యూ దట్ ద లో పాపులేషన్ ఆఫ్ మగధి అండ్ భోజ్పురి స్పీకర్స్ ఇన్ దీస్ టూ డిస్ట్రిక్ట్స్ డిడ్ నాట్ వారెంట్ ద ఇన్క్లూజన్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ ఇన్ ద జాబ్ సెలక్షన్ ప్రాసెస్ రైట్ సో ఈ మగధి మరియు ఇంకో లాంగ్వేజ్ ఏంటి దట్ ఈస్ భోజ్పురి సో ఈ భాషలను మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అసలు ఈ తక్కువ మంది ఎప్పుడు కూడా ఈ భాషలను చేర్చండి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అని అడగలేదు అయినా గవర్నమెంట్ ఎందుకు చేర్చింది అని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట రైట్ సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది Clear? So this is the end of part 2 of February current affairs. I hope you like the session. Inka emaina salahalu gaani, suchanalu gaani unte, you can tell it in the comment section. Thank you for watching. Thank you.